సో అంటే మీరేమో ఇదంతా చెప్తా ఉన్నారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు సాయి చందు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఏపూర్ సోమన్న లాంటి వాళ్ళను మళ్ళీ పార్టీలకు తీసుకొచ్చారు, ఇది చేసిర్రు. ఏపూర్ సోమన్న సాయి చంద్ ప్లేస్ను ఫుల్ఫిల్ చేయలేడా? ఆయనకంటే సాయి చంద్ కంటే కూడా సీనియరే కదా ఏపూర్ సోమన్న. అంటే సాయి చంద్ అన్నకంటే సీనియరే, కానీ సాయి చంద్ అన్నకు బీఆర్ఎస్ పార్టీతో ఒక 15 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ 10 సంవత్సరాలతో పాటు దానికంటే ముందు ఇంకొక 5 సంవత్సరాల ముందు సోమన్నకు అది లేదు కదా. అంటే ఇక్కడ జరిగేటువంటి స్కీమ్స్, ఇక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ జరుగుతలేదని పోయి అటువైపు ధిక్కార స్వరం వినిపించినటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సోమన్న ఇంత సడన్గా సాయి చంద్ అన్నంత గొప్పగా కేసీఆర్ని ప్రేమించి గులాబీ జెండాను ప్రేమించి పాడుతాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను. ఎందుకు అట్లేదు కనుక్కోవాలి? ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంతో మంది మంత్రులు ఇప్పుడు ఇలా ఉన్నోళ్ళు, అవును, వాళ్ళందరూ అవతల పార్టీలో గెలిచిన వాళ్ళు. నేను అదే చెప్తున్నాను, రాజకీయం వేరు, కళాకారుడు వేరు. కళాకారుడు చట్టసభలలోకి పోవాలి, సోమన్న కూడా పోవాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉంటాను. ఎందుకంటే మొదటి నుంచి సోమన్నతో, డే వన్ నుంచి సోమన్నతో జర్నీ చేసినటువంటి వాడిని చాలా మందికి ఇప్పుడు తెలియదు, అప్పుడు మాతో ఉన్న వాళ్ళకి తెలుసు. సోమన్న ఊరు నా ఊరు పక్క పక్కనే, జస్ట్ 2 కిలోమీటర్స్. సోమన్నతోటే నేను ఈ తెలంగాణ ఉద్యమం, దానికంటే ముందు బహుజన ఉద్యమం ఇవన్నీ చేసిన తర్వాత తెలంగాణ వచ్చినాక 2009లో కూడా రసమయి బాలకృష్ణ అన్న టికెట్ కావాలని కొంత ఇష్యూ జరిగి పక్కకు పోయినప్పుడు అన్న మనం అక్కడికి పోదాం, ఇక్కడ ఈ కాంగ్రెస్ను ఇవి అంతా కాదన్న, కేసీఆర్ గారి దగ్గరికి పోదాం, అక్కడ ఆ స్థానాన్ని మనం నీకు నువ్వు తీసుకునే ప్రయత్నం చేయన్నా బాగుంటుందని చెప్పినాం. అప్పుడు కూడా తను వద్దనుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత సంస్కృతిక సారథిని పెట్టిన తర్వాత కూడా ఇంట్లోకి వచ్చిండు సోమన్న, ఒక 2-3 మంత్స్ ఉన్నాడు, అప్పటికే విభేదించి వెళ్ళిపోయాడు. సోమన్న గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ధిక్కార స్వరం వినిపించిందే సోమన్న తెలంగాణ రాష్ట్రంలో. అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు తెలుసుకొని నేను వచ్చిన అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అవును, అంత ఈజీగా మింగిల్ కాగలుగుతారా ఇప్పుడు? అంత చాలా ఉన్నాయి ఇప్పుడు బేసిక్గా కేసీఆర్కు వ్యతిరేకంగా పాటలు ఏమైనా కొట్టినాం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసినాం అంటే ఫస్ట్ సోమన్న పాటలే ఇన్పడ మొత్తం ఆయనే ఉన్నాయి. ఎవరిని పాలయ్యిందిరో తెలంగాణ, లేకపోతే ఇట్లా రకరకాల పాటలు ఉన్నాయి. ఇంత వ్యతిరేకించిన సోమన్న రేపు ఇళ్ళకి వచ్చి సాయి చంద్ ప్లేస్ని భర్తీ చేయగలని అనుకుంటున్నారా? ఫస్ట్ ఒకటి చెప్తున్నాను, అంటే చాలామంది మీడియా వాళ్ళు కానీ మిగతా యూట్యూబ్ ఛానల్స్ కానీ సాయి చంద్ స్థానాన్ని భర్తీ చేయడం కోసమే ఏపూరి సోమన్న అని ఇవన్నీ రాస్తారు కదా, అది ఎవరితో కాదు. సాయి చంద్ అన్నంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ గులాబీ జెండాను కానీ కేసీఆర్ గారిని కానీ ఎవ్వరూ అంత గొప్పగా ప్రేమించలేరు. అంత ధిక్కారం స్వరం వినిపించినటువంటి సోమన్న ఇంత సడన్గా మనసు ఒక్కటే మారుతుంది కావచ్చు కానీ గుండెలలో మారకపోవచ్చని నేను అనుకుంటున్నాను. సరే చూద్దాం, కాలం డిసైడ్ చేస్తుంది. రేపు రేపు వస్తుంటే ఆయన పాడుతుంటే, రీసెంట్గా ఏదో సభ ఉన్నట్టు చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ